సత్యసాయి నిగమం హాల్లో సిల్క్ ఎగ్జిబిషన్ పెట్టి దానికి నాకు ఇనాగ్రేట్ చేయటం జరిగింది. సో ఈ యొక్క ఎగ్జిబిషన్లో ప్రతి స్టేట్ నుంచి కూడా వీవర్స్ రావడం జరిగింది. 2 సంవత్సరాలు కోవిడ్ తర్వాత ఈ సంవత్సరము మన ఫెస్టివ్ సీజను దసరా ఇంకా దీపావళి వస్తున్నాయి. సో హైదరాబాద్లో ఉన్న లేడీస్ అందరు కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్కి రావాలి. ఎందుకంటే ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఎగ్జిబిషన్లో. ప్రతి స్టేట్ నుంచి ఇప్పుడు ఒరిస్సా అనుకుందాం, బెంగాలు, అదేవిధంగా మీకు మనకి తెలంగాణ వచ్చేటప్పటికి గద్వాల్ పట్టు ఉన్నాయి, అలాగే పోచంపల్లి. సో అన్ని రకాల పట్టు చీరలు ఉన్నాయి కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి ఈ వీవర్స్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు సాయంత్రం ఈ ప్రశాంతి మ్యామ్ గారితో ఇనాగరేషన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ వీవర్స్ అందరూ రకరకాల శారీస్ పెట్టారు. వెంకటగిరి, బనారస్, రాజ్కోట్, అన్ని రకాల శారీస్ ఉన్నాయి. హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగున్నాయి. ఐ హావ్ సీన్, నేను ఇందాకే కలెక్షన్ని చూశాను. ఐ రియల్లీ లైక్ ద ఫ్యూ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఫ్యూ వెంకటగిరి శారీస్ హియర్. చాలా బాగున్నాయి అవి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఒక 10 డేస్లో, ఒక 2-3 డేస్లో దసరా సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఒక 10 డేస్లో దసరా ఫెస్టివల్ ఉంది. అందరూ ఎక్కడ షాపింగ్ చేయాలని అనుకుంటూ ఉంటారు కాబట్టి మీరు అందరు ఇక్కడికి రండి. ఇక్కడ వెరైటీ చాలా బాగుంది, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. మనం మన వీవర్స్ని ఎంకరేజ్ చేద్దాం. ఇక్కడ మన లోకల్ వీవర్స్ కూడా ఉన్నారు, గద్వాల్ వీళ్ళందరూ, వీళ్ళని పోచంపల్లి వీవర్స్ కూడా ఉన్నారు. మన వీవర్స్ని ఎంకరేజ్ చేద్దాం. ఈసారి మన తెలంగాణ పట్టు, మన తెలంగాణ సిల్క్ శారీస్ ఈసారి మనం బతుకమ్మకి వేసుకుందాం. మీరు అందరూ తప్పకుండా రండి. సిల్క్ మార్క్ ఎగ్జిబిషన్ ఇక్కడ ఆరంభించడం జరిగింది. 21వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో మా భారతదేశంలోంచి వివిధ ప్రాంతాల్లోంచి వస్తున్నటువంటి 60 మంది చేనేత కళాకారులు వారి వారి ఉత్పత్తులను తీసుకొచ్చారు. అందులో 10 మంది నేషనల్ అవార్డు సాధించినటువంటి చేనేత కళాకారులు ఉన్నారు. వెస్ట్ బెంగాల్ నుంచి, కలకత్తా నుంచి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, వివిధ మహారాష్ట్ర నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఉత్పత్తులు పెట్టడం జరిగింది. ఇవి చేనేత కళాకారులు వారి మగ్గాల నుండి నేరుగా తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఎటువంటి మిడిల్ మ్యాన్ వ్యవహారం ఉండదు. దీంట్లో చేనేత కళాకారులకి ఏ ధరకైతే ఇది ఉత్పత్తి చేయడం జరిగిందో ఉత్పత్తి ధరలకే ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఉత్పత్తి ధరలకే అమ్మకం ఉంటుంది కాబట్టి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని పండగ సమయంలో కావాల్సిన షాపింగ్ ఏదైతే ఉందో, చీరలు కానీ, డ్రెస్ మెటీరియల్ కానీ, ఇక్కడ సత్యసాయిబాబా నిగమానికి వచ్చి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. హాయ్, దిస్ ఇస్ అన్నపూర్ణ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ ఇఫ్ యు థింక్ అబౌట్ అ సారీ, యు నో, ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ వి అస్యూమ్ దట్ ఇట్ ఇస్ మోర్ ఫర్ ది పీపుల్ హూ ఆర్ సటిల్ అండ్ సాఫ్ట్ బై నేచర్. But in fact, I just wanted to remind one thing. Sari has been draped by many women, especially Goddess Durga, who has defeated many demons. And Sari is simple.
but it is also powerful. I just wanted to say this. Try your game here. All welcome. నేను సిల్క్ మార్క్తో గత 8 ఏళ్ళుగా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం. మేము చాలా ఈవెంట్స్ కూడా చేసాం. సిల్క్ మార్క్ అది ఒక ఒథెంటిసిటీ. ఇది నేను అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నా. మార్కెట్లో చాలా సారీస్ ఉన్నాయి, మోసపోవద్దు. సిల్క్ మార్క్ లేబుల్ ఉన్నది కొనండి, అంటే అది ఒథెంటిక్ సిల్క్. అది కాకుండా హ్యాండ్లూమ్ ధరించండి. హ్యాండ్లూమ్ ధరిస్తే మనకి ఇన్ని పండుగలు ఉన్నాయి. అట్లీస్ట్ 7 హ్యాండ్లూమ్ చీరలు, ఇప్పుడు నేను వేసుకునే చీర హ్యాండ్లూమ్, 2 ప్రతి హౌస్ హోల్డ్లో 2 హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ కొనుక్కుంటే వీవర్స్కి లైవ్లీహుడ్స్ ఉంటాయి. అట్లాగే 126 వీవ్స్ ఉన్నాయి మనకి. సో ఇది మినిస్ట్రీ, సిల్క్ మార్క్ మినిస్ట్రీ ఇది. ఇక్కడ సత్యసాయి నిగమంలో ఈ ఈవెంట్ ఉంది, అందరు చెప్పున్నారు ఆల్రెడీ. సో నేను అందరికీ ఈరోజు చెప్పేది ఏంటి అంటే, బై గుడ్ క్వాలిటీ సిల్క్, బై ఒథెంటిక్ సిల్క్. అండ్ నేను ఫారిన్ కంట్రీస్లో కూడా చూస్తాను, అందరూ చాలా సిల్క్ అండ్ ఇండియన్ క్లోత్స్ వాడతారు. సో అడాప్ట్ ఇన్ ఇండియా అండ్ సిల్క్ అండ్ హ్యాండ్లూమ్ వాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.